अन्यनगर नायकत्वं वंदिलारे अन्यनगर नायकत्वं वंदिलारे जय तेलंगाणा जय तेलंगाणा केसीआर गार नायकत्वं वंदिलारे केसीआर गार नायकत्वं वंदिलारे जय तेलंगाणा जय तेलंगाणा जय तेलंगाणा जय तेलंगाणा जय तेलंगाणा इदे पन्द नलब स्वतंत्र तरह मन भारत देश मन जनाभा चला अंदर नलब लक्षल जनाभा उ मन लंबाड़ी जाति मन एनो अवमान एनो अवस्था अभवि तागा नी लेक मन पिल चद इवा ऊर की बस राक अनेक दूर रोज गत प्रभु कांग्रेस पार्टी गानी तेलुगुदेश पार्टी गानी अरवे संवस परपाल पार्टी मनल गुर्ति मनो उ समय अंदर आवेदन तो मेमू लंबाड़ी जाति पुटन मन ता ग्रामाल दूर उल्ल अभिवृद्धि चंदकंटी मन ता मन राज्य रावाले मन लंबाड़ी ता सपरेट ग्राम पंचायत एर्पड़ी डिमेंड तो 95 मन एलएचपीएस गिरीजन विद्यार्थी संघ ना लंबाड़ हकल पुराट समिति नंगारबेरी उद्यम स्टार्ट आ रोज लाठी दबल अरेस्ट इकड़ चलना ये रईत चलना वाल गुरी निर्देश अड़दा ये प्रभुत् मन पट्टुले कहीसम इधे शादर प्राप्त में एंतम करे पटल राक नष्ट आत्महत्य गत प्रभुत् मंत्रे अंबड़ो डबूल चचिपोतरा वाले मैसी मैसम दर आटन को मोक्ते तक अंबाड़ी जाति बदतदी इधे शार गट आर एंड गेस्ट हाउस अड़ते नागेंद्र रेडीदेश मंत्री उ अमु सार जाति पट्टी तपूका पट्ट पुर काबी मैसी गंटी मैसम मिम्मेल बलिमानी चुप्तनी बलि जाति बागड़ी तांडल बागड़ी बाधपड़ रोजल आदे शादनगर रामबल नायक इधर में इकडन मे बागर एलएचपीएस उद्यमा की पोदे एपड़ चूसा इधर वस्तार शादनगर लंबाड़ी जाति लेदा अच्छी चाल मंद चार सार सदर्भ मैं बालनगर लंबाड़ी मूवेंट बाबी वाली मैं पट्टा मन शादनगर प्राप्त में कुर्चो प्रति तिगे प्रति ताड़ा तिगे समस्या प्रभु उद्यम चाले उद्यम चेयरि आ रोज अंदर शादनगर अंडल एक्सई दाड़ विपरीत जरूता प्रति ताल आड़पील के बना सदर्भ में एक्सई दाड़क व्यतिरेक इधे ब्लाक आफीस ईद आर वेल मंदिर मीटर जरिए చేసి మన జాతికి ఎన్నో అవమానాలు కష్టాలు పడుతున్న సందర్భంలోనే 2001 లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు మేము ఒక రాంబల్ గాని మేమందరం ఒక విప్లవ పార్టీ తోటి లింక్ అయి ఉన్నాం మా ఉద్యమాలు ఉండే వరకు ఒక విప్లవ పార్టీ ఎనక ఉండి కూడా మాకు తెలంగాణ ఉద్యమానికి మీరు సహకరించాలి మీరు ఉద్యమానికి సహకరించాలి అక్కడ నిలబడ్డ అభ్యర్థులకు గెలిపించే ప్రయత్నం చేయాలని చెప్పి మాకు పార్టీ పిలిపిస్తే ఇదే రాంబల్ నేను ప్రతి తాండకు ప్రతి మండలానికి మాగుణ జిల్లా ఉంది అన్ని గ్రామాలలో ఎస్టీ నాయకులు నిలబడ్డ కాడ టిఆర్ఎస్ పార్టీ కండువాలు జెండాలు ఇచ్చుకుంటూ నడిపించినాం ఆ తర్వాత మేము పార్టీతో విడిపోయిన తర్వాత మా తాండలో అభివృద్ధి కార్యక్రమం కోసం ఎన్నో ఉద్యమాలు రాష్ట్రగడి ప్రభుత్వంలో చేస్తే కూడా ఓన్లీ కమిటీ లేయడము సమావేశాలు పెట్టడము తప్ప ఏమీ చేయట్లేదు ఒకసారి ముఖ్యమంత్రి గెలిచినప్పుడే శాంతర్ వచ్చిండు రాజశేఖర్ రెడ్డి చౌరాల అలా స్టేజ్ మీద స్పీచ్ లాపి మా తాండలో ప్రత్యేక పంచాయతీని చేస్తానని మాటి ఆ తర్వాతని మాట్లాడమని చెప్తే అప్పుడు నా మీద కేసులు ఉన్నాయి ఈ డాక్టర్ గోవింద్ రాకుమారి కొట్టినందుకు నన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి దేవులాడుతా ఉన్నారు నేను దాగొనిపోయి మల్లరావికి లొల్లి పెడతా లేకపోతే బాగుండదంటే నువ్వు లొల్లి పెట్టకపోయి చెప్తామనే వరకు మన నాయకులంతా
జాబ్లల కనవలేసుకొని జై లంబాడగారు ఎల్హెచ్బి జిందాబాద్ అని చెప్తే మీ నాయకుడు మాట్లాడతని ఆ హామీ ఇచ్చి మర్చిపోయారు. 2006 లో నేను సర్పంచ్ అయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన అంజన గారు, లక్ష్మారెడ్డి, మన కేటీఆర్ గారు, మన రవీంద్ర నాయక్ ఉండే పార్టీలో నన్ను నేను ఊహించల నన్ను కేసీఆర్ గారు సయాలా పిలుస్తున్నారని చెప్పి విషయం నాకు తెలియదు. నేను దర్గగా ఊర్లో సర్పంచ్ ఉన్నా, దర్గగా ఊరు పని చేసుకుంటున్నా, ఇంటికి వస్తుంటే లక్ష్మారెడ్డి గారు నాకు శాతంలో ఉన్నప్పుడేమో నేను హైదరాబాద్ లో ఉంటున్నా, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన శాతంలో ఉంటుండు. ఒక రోజు కలిసినాం, పెట్టుకుని పోయాడు, తెలంగాణ భవన్లో పెట్టాడు. ఏంది అంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో రావాలి, మంచి అవకాశం ఉంది మీకు, నువ్వు చేయాలి, నీ కవిత నాయకు ఎంపీ కావద్దా, మంత్రి కావద్దా, అట్లా అంటే కావద్దని అంటామా సార్ అని చెప్పి దండం పెడితే, నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా అంటే ఏ పార్టీలో లేను, నేను లంబర్ సంఘ నాయకులుగా ఉన్నాను సార్, అంటే మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఈ కొన్ని డిమాండ్లు మీరు నెరవేరుస్తానంటే మా లంబాడి జాతి అంతా మన తెలంగాణ ఉద్యమం వైపు, టీఆర్ఎస్ ఉద్యమం వైపు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ డిమాండ్ మీరు కొద్ది మేనిఫెస్టో డిక్లేర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఏంటి డిమాండ్ అన్నారు సార్, మా తాండాలు గ్రామ పంచాయతీ కావాలని చెప్పి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఇట్లా కోరుతా ఉన్నాము, ప్రత్యేక గ్రామ పంచాయతీ మేము కోరుతా ఉన్నాం, తెలంగాణ ఆంధ్రుల పాలనలో నష్టపోతుంది కనుక తెలంగాణ రావాలి, విముక్తి కావాలనుకున్నట్టు మా ప్రజలు మా నిధులు వచ్చాయి, గ్రామాలు ఆగిపోతున్నాయి కనుక మా తాండాలు సపరేట్ గ్రామ పంచాయతీ అయితే మా తాండాలు సర్పంచ్ అవుతాడు, వార్డ్ నెంబర్ అవుతారు, మా లంబాడి అక్కలు కిలోమీటర్ నడిచి ఊళ్ళలోకి పోయి బియ్యం రాషన్ బియ్యం చేయకుండా మా తాండకి నేరుగా చేరుతుంది, మా మండల్ తోటి టచ్ ఉంటుంది అని చెప్తే ఇది మంచి న్యాయమైన డిమాండే అని మధుసూదనాచారి స్పీకర్ గా ఉన్నటువంటి మాజీ అతన్ని పిలిచి నువ్వు జై అయిన రోజే నేను డిక్లేర్ చేస్తానని చెప్పి ఆ రోజు మేనిఫెస్టో రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత చెప్పాము మా జాతి ఆరాధ్య దేవుడు శ్రీ సంత్ సేవరాల్ మహారాజ్, ఈ బంజారా సంగతి మా లంబాడి జాతికి పెట్టినటువంటి పూర్యటి గడ్డ ఇది, నైసాం పాలనలో మా పశువులు మేపడానికి ఇచ్చినటువంటి బంజారాలో మా ఇలా ఇల్లు కాదు, మా గుడి కూడా లేదని చెప్తే ఖచ్చితంగా బంజారా హైల్స్ లోనే మీ బంజారా భవన్ సేవరాల్ మహారాజ్ గుడి కట్టిస్తానని చెప్పి, అదే తెలంగాణ భవన్లోనే శివరాల్ మహారాజ్ జయంతిని ఎట్లా చేయాలని చెప్పి అదే సవాయి వండి జొన్న రొట్టెలు చేసి అక్కడ యాదలు కోసి అందరం ఉండి అక్కడ నేర్చు చెప్పి ఈ రకంగా మా కల్చర్ ఉంటుంది, మా భోగ భండార కార్యక్రమం ఇట్లా ఉంటుంది అని చెప్తే మన ప్రభుత్వం వస్తే తప్పకుండా లంబాడి జాతికి ఏదో రకంగా మేలు చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి మాటని తప్పకుండా ఆయన పంజరాజులోనే పంజర భవన్ కట్టించినటువంటి మహానుభావుడు ఇలా మన కేసీఆర్ ఈ రోజు తాండాలు అభివృద్ధి చెందకుండా ఎంతో దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా తెల్లబట్టలు వేసుకుంటామంటే ఇలా తాండాలో ప్రత్యేక పంచాయతీ కావడం వల్ల ఎంతో మంది సర్పంచులు, ఎంతో మంది వార్డ్ మెంబర్లు, ఇవాళ డిప్యూటీ సర్పంచ్ ఎంపీటీ రాగలిగినాం. ఇలా ఎవరు గుర్తించారు వాళ్ళ జాతిని, ఎన్ని రాజకీయ పార్టీలు మనకు ఈ రోజు అమ్ముడుకు సారాకి డబ్బుకు దానికి అమ్ముడు పెట్టింది తప్ప మనకి గుర్తించి మనం పనిచేసినటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు. ప్రతిపక్షంగా ఎన్నో పార్టీలు మనకు అన్ని ఎలక్షన్లో దొంగ వాగ్దాలు అని చెప్పి మాట తప్పినే గానీ కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చిన మాటని తప్పకుండా సాధించినటువంటి ఘనత ఇలా కేసీఆర్ సార్ది. అందులో ఇలా శివరాజ్ మహారాజ్ మన జాతికి తెలిసి ఉండే శివరాజ్ మహారాజ్ జయంతిని ఇలా డబ్బు పెట్టి ప్రతి తాలూకాలో జిల్లాలో కోటి రూపాయలు ప్రకటించి ఇలా శివరాజ్ మహారాజ్ జయంతి ప్రభుత్వ పరంగా జరుపుతా ఉన్నది. కానీ ఒకటి చిన్న బాధ ఏముందంటే మన ఎమ్మెల్యే అన్నకాళేశ్వర చెప్తున్నాను, ఈ శివరాజ్ జయంతి రోజు మా గిరిజన ఉద్యోగస్తులని ఆ రోజు హాలిడేస్ గా డిక్లేర్ చేస్తే అది ఇంకా బాగుంటుంది, మా జాతి నాయకులందరూ శివరాజ్ మహారాజ్ జయంతిని ఉత్సాహంగా చేసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి ఓన్లీ గిరిజన నాయకుల కన్నా హాలిడేస్ గా డిక్లేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ సార్ మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలి కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తే తప్పకుండా కేసీఆర్ సార్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదే విధంగా ఇలా రైతులు చనిపోతే కూడా ఇలా రైతు బంధు కోసం లక్ష రూపాయలు ఇరా బాబు రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు ఇవ్వనటువంటి రోజుల్లో ఇలా 5 లక్షల రూపాయలు మన కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా కింద ఇస్తా ఉంది, పంటకు 5000 రూపాయలు చొప్పున ఎకరానికి ఇస్తా ఉంది. ఇలా కళ్యాణ లక్ష్మి బాలనగర్లో బాల్యకూడ తాండాలో నిద్ర కార్యక్రమం చేసినప్పుడు మేమన్ని రాత్రంతా చర్చించడం ఒక సార్ తోటి మా లంబాడి జాతి సమస్య ఏంటి ఏందని చెప్తే అక్కడ నవాబేట పొద్దున లేచి అక్కడ చెట్ల కింద అదే కొద్ది ఊర్లో తిరిగి తండాలో తిరిగామండి ఒక టైంలోనే నవాబేట నుంచి ఫోన్ వచ్చింది, ఒక లంబడి ఆయన చేసాడు మిట్టుబాయ్ ఒక లంబడి పసిపిల్లని అమ్ముకున్నారు ఫలానా కొనుక్కున్నారు పట్టుకున్నామన్నారు. అయితే బాలనగర్ మండలం
చాలా మంది లంబాడి పసిపిల్లల్ని అమ్ముకున్నటువంటి రోజుల్లో రాంబల్ నాయకానికి ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా మేము అతనికి సర్వే చేపిస్తాం. 1000 మంది ఇలా లంబాడి పసిపిల్లలు అమ్ముకున్నారు. ఎందుకంటే కట్నాలు ఎక్కువైతున్నాయి, పిల్లలు పెరిగితే వరకట్నాల దూరాచారం ఎక్కువందని, ఎందుకంటే లంబాడి పసిపిల్లలు ఆడపిల్లలు పుడితే దేవతగా పుట్టిందని చెప్పినటువంటి మన జాతి పిల్లగానికి ఇస్తే పిల్లలే పిల్లలాగా ఉల్టా ఇచ్చి తీసుకుపోయేటువంటి రోజులు ఉన్నప్పుడు అది ఉండే. ఇప్పుడు హిందూ సాంప్రదాయాన్ని అవలంబించి మన కట్నాలు కానుకలు పెరగడం వల్ల ఆడపిల్లలు ఇద్దరికి ముగ్గురు పుడితే ఇట్లా అవుతుంది సార్ అంటే, మన ప్రభుత్వం వస్తే లంబాడి పసిపిల్లలకు ఈ ఆడపిల్లలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడ రోజే కళ్యాణ లక్ష్మి అనేది పుట్టింది మన గిరిజన జాతి నుంచి కేసీఆర్ మైండ్ లో. కానీ ఇవాళ అన్ని జాతులకు వర్తిస్తా ఉంది కళ్యాణ లక్ష్మి పథకం. అప్పుడు మన తాండాలలో కిలోమీటర్ నుంచి నీళ్లు తీసుకొని వస్తుంటే బిందెలు పట్టించుకొని నాదులు ఒక బోర్ వేస్తే రాత్రంతా పడతా దాన్ని దేవుడాన్ని తండలలో చూస్తుంటే హ్యాండ్ పంపులు ఉంటుండే రాకపోతుండే కొట్టి కొట్టి పేగులు పోతుండే. కానీ మన అక్కలు కిలోమీటర్ నుంచి నీళ్లు తీసుకొని బావులో కడిగేసి పట్టుకొచ్చినటువంటి రోజుల్లో ఇలా మన ఇంటికాడ నీళ్ళు ఇచ్చేటువంటి ఘనత ఇలా కేసీఆర్ సార్కు ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము వస్తాను మాట్లాడుకోవాలి, ఏం చేసినాయి ఏం చేస్తున్నాయి ఇలా చెప్తా ఉంటారు. ఓ వాళ్ళు ఇంట్లో చేసిరు వీళ్ళు ఇంతకు ముందు గుర్తించినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాడా? ఇవాళ అంబేద్కర్ పేరు పెట్టగలిగినటువంటి నాయకుడు ఎవడు? ఇలా కేసీఆర్ కాదా? సచివాలయానికి ఇలా తెలంగాణలో 125 అడుగుల విగ్రహానికి పెడితే రాజకీయ పార్టీలలో చర్చ స్టార్ట్ అయింది. కానీ కేసీఆర్ ఆలోచన ఏముందో తెలియదు, కానీ పెట్టినప్పుడు ఏమనుకొని పెట్టినో, కానీ ఇలా ప్రతి ఒక్క గుండెల్లో వెళ్ళిపోయాడు కేసీఆర్, ప్రతి ఒక్క మనసులోకి వెళ్ళిపోయాడు. అరే ఎవరు పెడతారు, ఏ రాష్ట్రంలో ఉంది ఇన్ని పథకాలు? ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందినాడు ఉన్నాడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా, పొందినటువంటి వాడు ఎవరైనా చేయలేపండి చూద్దాం. ఇలా పింఛన్ ఈ ప్రభుత్వం పింఛన్ ఇచ్చిందంటే ఇంట్లోకేజ్ ఇచ్చిందంటే ఇంట్లోకేజీ కాదు, ఇంతకుముందు మీరు ఇచ్చిన ఇంట్లోకేజీ ఆ ఉన్న డబ్బుని ఏ రకంగా పేద ప్రజలకు చేరాలని చెప్పి ఆలోచించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ది. ఇవన్నీ గమనించి వాస్తవంగా మన శాంత నియోజకవర్గంలో అన్నకు ఎన్నో సార్లు శివరాజ్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో తీసుకుపోయినప్పుడు అన్న మాకు బిల్డింగ్ కావాలి, మా బంజారా భవన్ కావాలి, బంజారా భవన్ కావాలంటే గతంలోనే మున్సిపాల్ నుంచి ఆయన సొంత నిధుల నుంచి 50 లక్షల రూపాయలు కేటాయిస్తే దాన్ని ప్రారంభిస్తామని అక్కడ వెళ్ళేవారికి అది 10% ల్యాండ్ లో ఉంది, అధికారులు రికార్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, కనుక ఈ వచ్చిన డబ్బు తిరిగి పోయేటట్టు ఉంది అని అంటే అన్ననే అన్నారు ఎక్కడైనా ల్యాండ్ చూసి కేటాయించి అక్కడ భవనం కట్టుకోండి బాగుంటుంది అంటే. అన్నగారికి ఆ రోజు కలిసిన తర్వాత మధ్యలో లక్ష్మణ్ నేను రెండోసారి మధ్య మధ్యలో వచ్చినప్పుడు చర్చించినప్పుడు 1 ఎకరా ల్యాండ్ సార్ తీసుకోమన్నారు, అప్లికేషన్ పెడదాం మామా అంటే పెట్టేసి ఇచ్చి ఎంబడే ఆర్టీఓ సార్కి ఎంబడెంబడే ఎమ్మెల్యే సార్ ఎంబడే పడ్డాడు ఆర్టీఓ దగ్గర వేరే పనికి పోతే మీ ఎమ్మెల్యే సార్ మా ప్రాణం తినేస్తుడు, లక్ష్మణ్ ఏమో సర్వే చేపించాడు, ఏం చేయాలి ల్యాండ్ ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. ఖచ్చితంగా ఇవాళ 20,000 గజం పోయేటటువంటి మర్యారాణి దగ్గర ఇవాళ మనకు 1 ఎకరా ల్యాండ్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు మన జాతి అంతా ఒక్క దగ్గర కూర్చొని ఇదే శివరాజ్ మహారాజ్ జయంతి కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి మీటింగ్లు కానీ పెట్టుకొని చేయడానికి చాలా త్వరలోనే మనం సన్నద్ధం కావాలి. అయితే దయచేసి మన అంజన గారికి చిన్న రిక్వెస్ట్, అన్న ఈ మీరు ఇచ్చినటువంటి భూమి మీరు ఇచ్చినటువంటి డబ్బుని మా లంబాడి జాతి మేము ఒక్కసారి శివరాజ్ మహారాజ్ అండి మా దాంట్లో ఎన్ని అవాదాలు ఆడినోడు ఎంత తాగినోడైనా మరేమయ్య అని శివరాలు ఆడి మీద ప్రమాణం చేసి చెప్పంటే నిజమే చెప్తారన్నా, అలాంటి మాటిచ్చే జాతి కనుక అందరం ఒక్క తాటి మీద ఉంటాం. ఆ 2 కోట్ల టెండర్ని మంచి వ్యక్తినిచ్చి ఆపకుండా నెక్స్ట్ శివరాలు మహారాజ్ జయంతి చేసుకునే విధంగా అదే గ్రౌండ్లోనే మీరు అప్పగించాలి. రెండోది మేము ఆ కార్యక్రమాన్ని భూమి పూజ రోజు ఈ రోజు ఖాళీ పూర్వ ద్వారా ఏదో మెసేజ్ ద్వారా పంపితేనే ఇంతమంది వచ్చాం. ఆ రోజు మన ఆరంభానికి శంకుస్థాపన రోజు 10,000-15,000 మందితోటి ప్రతి తాండా నుంచి జనాన్ని కదిలించి భారీ ఎత్తున మీటింగ్ పెడతాం. దాన్ని మన గిరిజన మంత్రులు కానీ మీ మన స్థానిక మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు కానీ అన్ని చేసి దాని ఎస్టిమేట్ ప్రకారంగా ఇంకా ఏమన్నా లోటు లేకుండా ఆ భవనానికి పూర్తి స్థాయిలో మీ నాయకత్వంలోనే పూర్తి అయి చేపించే విధంగా చేయాలని చెప్పి ఆశిస్తూ మీరు ఇచ్చిన రుణానికి ఎప్పటి కూడా మా లంబాడి జాతి మర్చిపోదు, ప్రభుత్వానికి కూడా మర్చిపోదు. ప్రభుత్వము ఏ ప్రభుత్వం గుర్తించినంత మాకు గుర్తించి ఈరోజు మమ్మల్ని ఒక గౌరవంగా ఈరోజు బయటికి రాగలిగినాం.
సర్పంచ్ కాగలిగినాం, ఇలా మా లంబాడి ఎక్కలు కూడా సర్పంచ్ అయి మండలంలో కూర్చోగలుగుతుందంటే ఇలా కేసీఆర్ ఘనత కనుక ఎప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ రుణపడి ఉంటామని చెప్పి ఆశిస్తూ మీరు నెక్స్ట్ అది పెద్ద భారీ మీద గెలిపించి నిన్ను మంత్రిగా మేము చూసుకొని మా లంబాడి జాతికి అండదండగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు శాద్నగర్ నియోజకవర్గ స్థాయిలో మా గిరిజన జాతికి మన స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్దపీట నియడం జరిగింది. మా తాండాలు ఎంతో ఆమల దూరంలో అభివృద్ధి చెందినటువంటి రోజుల్లో ఎన్నో రాజకీయ పార్టీలు విన్నవించిన ఎవరు పట్టించుకోలేదు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మేనిఫెస్టో రాసిందో మా తాండాలో మా రాజ్యం రావాలని నినాదం మీద తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసి ప్రతి తాండాకు నీరందించే కార్యక్రమాన్ని సర్పంచులు వార్డు నంబరు డీలరు ప్రత్యేకంగా సెక్రటరీని పెట్టి మా తాండాలు అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించింది. అదేవిధంగా మా ఆరాధ దేవుడైన శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని కూడా ప్రభుత్వ పరంగా నడిపించి మా జాతిని గుర్తిస్తున్న ప్రభుత్వానికి మేము ఎప్పటి రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈరోజు మన శాద్న నియోజకవర్గంలో ఇలువైనటువంటి ల్యాండ్ ని ఇలా కోట్ల రూపాయలు కలిగినటువంటి ల్యాండ్ ని ఒక ఎకరం కేటాయించి గిరిజన జాతికి బంజారా భవన్ కట్టాలని చెప్పి ఇవాళ 2 కోట్ల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే గారు తన ముఖ్యమంత్రి తన గిరిజన మంత్రితోటి మాట్లాడి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ రోజు అలా ఆయన అందరి కలిసి అభినందన సభ పెట్టడానికి ఇవాళ మా ఎమ్మెల్యే గారికి అభినందన సభ చెప్పి తెలియజేయడానికి ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇదే విధంగా త్వరలోనే భూమి పూజకు అన్ని తాండాల ప్రజల నుంచి వేలాది మంది 10-15 వేల మందితోటి భారీ మీటింగ్ ని పెట్టి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే భారీ ఎత్తున కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తాం. ఈ ప్రభుత్వానికి మా లంబాడి జాతి ఎప్పటికీ రుణపడి ఉంటది. మమ్మల్ని గుర్తించినటువంటి ప్రభుత్వము మమ్మల్ని పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వానికి మేము ఎప్పటికీ రుణపడి ఉండి కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే మేము ముందుకు సాగుతాము. మా అభివృద్ధి మా బతుకులు మారుతాయని చెప్పి మా నమ్మకం వచ్చింది. కాబట్టి మా బతుకులు మార్చేటువంటి నాయకుడు అలా మా కేసీఆర్ దొరికిండు. మా అదృష్టంగా భావిస్తూ ఆయన పార్టీ వెనుకనే అతని వెనుకనే మా ఎమ్మెల్యే అంజయ్య వెనుకనే మేము ముందరం ఉండి సహకరిస్తామని చెప్పి చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి వార్డు నంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు గిరిజన విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇదే విధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు రెండోసారిగా మంచి మెజారిటీతో గెలిచిండు. ఇప్పుడు మూడోసారిగా భారీ మెజారిటీతో గెలిపించి మా గిరిజన జాతి ఆయనను మంత్రిగా చూడాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. కనుక అందరు కూడా మా లంబాడి జాతి ప్రజలంతా మన అంజయ్ యాదవ్ వెనుకనే ఉండి ఆయన మంత్రిగా చూసి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.